మాజీ సీఎం చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసానికి సిఆర్డీ అధికారులు నోటీసులు అంటించారు. కరకట్టపై ఆయన నివాసం అక్రమ కట్టడమని నిర్ధారించినందున దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇంటి యజమాని లింగమనేని రమేష్ పేరుని ఈ నోటీసులు ఇచ్చారు. సిఆర్డీ అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్రరెడ్డి ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లి ఈ నోటీసులు అంటించారు. అయితే ఇంట్లో అద్దకు ఉంటున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ నోటీసులు తీసుకునే విషయంపై ఏమన్నారు, వారు వీటిని తీసుకునేందుకు నిరాకరించినందుకే బయట గోడకు వీటిని అంటించారా అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ ప్రాథమిక ఉత్తర్వులు షోకాస్పై స్పందించి వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో కృష్ణానది కరకట్ట ప్రాంతాల్లో లింగమనేని రమేష్కి చెందిన ఈ ఎస్టేట్ ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. అయితే చట్టపరమైన అనుమతి లేకుండా G+1 భవనం కట్టారని, కరకట్టపై శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనలు ఉల్లంఘించారని ఇవాళ ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. కాంక్రీట్ నిర్మాణాలతో పాటు స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్ నిర్మాణాలన్నీ కూడా కృష్ణానదికి 100 మీటర్ల లోపే నిర్మించారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ పేరుతో అతికించిన నోటీసులో స్పష్టం చేశారు. ఈ అక్రమ నిర్మాణాన్ని 7 రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. అలాగే దీనిపై సంజాయిషీ కూడా ఇవ్వాలంటూ వారం రోజులు గడువిచ్చారు. ఈ ఎస్టేట్ యజమాని లింగమనేని రమేష్ నుంచి సమాధానం రాకపోయినా, ఒకవేళ ఇచ్చినా అందులో సంతృప్తికరమైన వివరణ లేకపోయినా దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇవాళ చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసంతో పాటు కరకట్టపై ఉన్న మరో 28 భవనాలకు సంబంధించిన ఓనర్లకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరి నోటీసులను అందుకున్న ఓనర్ స్పందన ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు రాకేష్? సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి కరకట్ట మీద ఉంటున్న చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు కొద్దిసేపటి క్రితమే సిఆర్డి అధికారులు నోటీసులు అంటించి వెళ్లారు. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం ఉంటున్న మెయిన్ ఎంట్రన్స్ వద్దే ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో కూడా చూడవచ్చు, ఇక్కడ నుంచే సిఆర్డి అధికారులు లోపలికి వెళ్లారు. ఆ కార్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అదే చంద్రబాబు కాన్వాయ్. ఆ కాన్వాయ్ పక్కనే చంద్రబాబు నివాసానికి వెళ్ళడానికి ఒక గేట్ ఉంటుంది. ఆ లోపల బిల్డింగ్ లో చంద్రబాబు ఉంటారు. అది లింగమనేని గెస్ట్ హౌస్, లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్. అయితే అక్కడ ఒక గేట్ ఉంటుంది, ఆ కార్స్ పక్కనే ఒక మెయిన్ గేట్ ఉంటుంది. ఆ మెయిన్ గేట్ కే కొద్దిసేపటి క్రితమే సిఆర్డి అధికారులు నోటీసులు అంటించి వెళ్లారు. ఆ నోటీసులు కూడా చాలా క్లియర్ కట్ గా దానికి సంబంధించి పూర్తిగా నోటీసులు అంటించి, గోడకు నోటీసులు అంటించడంతో పాటు ప్రస్తుతం ఇదే నివాసంలో చంద్రబాబు కుటుంబంతో సహా ఉంటున్నాడు. 7 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 7 రోజుల్లో కనుక అక్రమ కట్టడాలని తొలగించాలని కూడా నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఈ ఒక్క నివాసానికే కాకుండా ఈ కరకట్ట ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో అన్ని నివాసాలకు కూడా, నివాసాలు గెస్ట్ హౌస్లకు కూడా నోటీసులు ఈ రోజే సర్వ్ చేస్తున్నారు. ముందుగా ఏదైతే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ప్రస్తుతం నోటీసులు అంటించి వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది. ఆ నోటీసుల్లో కూడా చాలా క్లియర్ కట్ గా అన్ని అంశాలు పేర్కొవడం జరిగింది. కృష్ణానది ఒడ్డున మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, నది కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తూ ఉంటుంది. కృష్ణానది పక్కనే ఆనుకుని గెస్ట్ హౌస్ ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ పక్కనే ప్రజావేదిక ఉంటుంది. 2 రోజుల క్రితమే ఆ ప్రజావేదిక భవనాన్ని కూడా సిఆర్డి అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూల్చివేయడం జరిగింది. ఆ రోజే డెఫినెట్ గా ఏ నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేస్తాము, ముందు కూల్చడం అనేది ప్రజావేదిక నుంచే ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించిన నేపథ్యంలోనే ముందుగా 2 రోజుల క్రితమే ప్రజావేదిక భవనాన్ని కూల్చారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ కూడా నోటీసులు అంటించడం జరిగింది. మిగతా వాటికి కూడా ఈ రోజు రేపట్లో పూర్తి
పూర్తి స్థాయిలో నోటీసులు అయితే ప్రభుత్వం సిఆర్డీఏ సర్వ్ చేయబోతుంది. ప్రధానంగా నదీ ఒడ్డున ఉంటున్న ఈ భవనాలన్నీ కూడా అక్రమ కట్టడాలు, గతంలో నిర్మించారు కాబట్టి వేటిని ఉంచడానికి వీల్లేదు అని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొంటూ ఎన్ని ఎకరాల స్థలంలో ఈ లింగమనేని గెస్ట్ హౌస్ ఉంది ఏంటి అనేది కూడా కూలంకుషంగా అందులో పేర్కొవడం జరిగింది. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో ఈ గెస్ట్ హౌస్ ఉంటుంది అని సర్వే నెంబర్లు కూడా పొందుపరుస్తూ వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వని పక్షంలో కూల్చివేయడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కూడా ఆ నోటీసులో పూర్తి స్థాయిలో అధికారులు పేర్కొనడం జరిగింది. ముందుగానే ఎప్పుడైతే ప్రజావేదికను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కూల్చివేసిందో అప్పటికే టీడీపీ నేతలు కూడా డెఫినెట్ గా 1-2 రోజుల్లోనే చంద్రబాబు నివాసం అంటున్న గెస్ట్ హౌస్ ను కూడా నోటీసులు ఇస్తారని టీడీపీ నేతలు కూడా ముందుగానే గ్రహించారు. నిన్నటి సమావేశంలో కూడా చంద్రబాబు ముందు ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు చూద్దాంలే అని చంద్రబాబు కూడా నేతల వద్ద ప్రస్తావించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కృష్ణానదికి ఆనుకొని ఎవరైతే గెస్ట్ హౌస్లు కట్టారో దాదాపుగా అటు బీజేపీ నేతలు కానివచ్చు, ఇటు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం అని ఇలా ఈ దాదాపు 70 నివాసాలు ఈ కరకట్ట వైపే నదీ పరివాహక ప్రాంతంలోనే కట్టుబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలని కూడా అధికారులు తేలుస్తున్నారు. అందుకే కొద్దిసేపటి క్రితమే నివాసానికి నోటీసులు కూడా అంటించడం జరిగింది. లింగమనేని రమేష్ పేరుతోనే ఆ నోటీసులు అంటించారు. వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో ప్రధానంగా పేర్కొవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నోటీసుల వ్యవహారం కానివచ్చు, పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతల వ్యవహారం కానివచ్చు, వీటన్నింటిపై మరి కాసేపట్లోనే చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలందరితో కూడా నివాసంలో భేటీ కానున్నారు. ఆ భేటీలో ఇప్పుడు ఏదైతే సిఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారో ఆ అంశం కూడా డెఫినెట్ గా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు సిఆర్డీఏ అధికారులు పేర్కొన్నట్టు వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని లింగమనేని రమేష్కి ఇచ్చిన నేపథ్యంలో డెఫినెట్ గా ఆయనైనా వెళ్లి దానికి సంజాయిషి ఇవ్వాలి. అలాగే దీనికి సంబంధించి కూడా డెఫినెట్ గా చంద్రబాబు ఇప్పుడు నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళు సిఆర్డీఏ అధికారులు కనుక డెఫినెట్ గా ప్రజావేదికను ఏ విధంగా అయితే కూల్చేశారో అదేవిధంగా చంద్రబాబు నివాసం ఉంటున్న ఈ లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా కూల్చాల్సి వస్తే అప్పుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్లాలి ఏంటి అనేది కూడా కాసేపట్లో సీనియర్ నేతలతో చంద్రబాబు నివాసంలో భేటీకి అన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నివాసానికి నోటీసులు అంటించిన అంశంతో పాటు మిగతా అంశాలు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నం ఈ రోజు నుంచే చంద్రబాబు మొదలుపెట్టారు. ఆ అంశంతో పాటు ప్రధానంగా ఈ నోటీసుల అంశంపై కూడా చంద్రబాబు చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చినా చంద్రబాబు ఉండడానికి ఇక్కడెక్కడా కూడా అనువైన ఇల్లు లేవు. ఈ నేపథ్యంలోనే ఏం డెసిషన్ తీసుకుంటారనేది కాసేపట్లో జరగనున్న సమావేశంలో తెలుస్తుంది. సుమిత్ర. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు ఎంపీ కేశినేని నాని. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ ప్రాంతానికి వర్తిస్తుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఇచ్చిన ఆదేశాలు కేవలం కరకట్ట పరిధిలోని 60-70 కట్టడాలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. లేదంటే కృష్ణా గోదావరి నదుల వెంబడి ఉన్న అక్రమ కట్టడాలకు అన్నిటికీ వర్తిస్తుందా అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రజావేదిక కూల్చివేత సమయంలోనూ ఆయన సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ కట్టడం పేరుతో కరకట్ట మీద తాజ్మహల్ ఉన్నా కూల్చివేసేవారేమో అంటూ ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని తప్పుబట్టారు.